ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎటువంటి వ్యక్తి అయినా కానివ్వండి, ఆయన చరిత్ర ఎటువంటిదైనా కానివ్వండి, మీరు ఎటువంటి చెప్పండి కొంచెం ఆయన గురించి కూడా. మీరు కూడా నిజాలను తేల్చవలసిన యొక్క బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. మంత్రి మల్లారెడ్డి పైన ఆరోపణలు రావడం ఇది మొదటిసారి కాదు, కాబట్టి ఆ యొక్క ఆరోపణలు తేల్చవలసిన యొక్క అవసరం ఉన్నది. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారి పైన ఏ విధంగానైతే ఆరోపణ రాగానే ఆగ మేఘాల పైన అర్ధరాత్రి ఎంక్వైరీలు జరిపి ఏదైతే బర్తరప్ చేసిందో, ఇవాళ ఈటెల రాజేందర్ కో న్యాయం, మంత్రి మల్లారెడ్డి కో న్యాయమా అని అడుగుతున్నాం ఇవాళ. కాబట్టి ఆరోపణలు ఎవరు చేసిండ్రు అనేది కాదు, అందులో నిజాలు ఎంత వరకు ఉన్నాయనేది ఇంపార్టెంట్, దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉన్నది. రెండోది, ఈ రాజీనామాల యొక్క సవాళ్లు ఇద్దరు చేసుకునే బదులు ఇప్పటికే ఈటెల రాజేందర్ రాజీనామా చేసి రెడీగా ఉన్నాడు. హుజూరాబాద్ కు రండి, హుజూరాబాద్ లో పోరాటం చేసుకుందాం. బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరు గెలుస్తారో చూద్దాం, ఎవరిది నిజమో తెలుస్తుంది, ఎవరి పైన ఆరోపణలు నిజమో తెలుస్తాయి. అక్కడ కదా సవాళ్ళు చూసుకుని మళ్ళా ఇంకో ఎన్నిక ఎందుకు, ఈ ఎన్నికకు రండి, లేదంటే మొత్తం ఎన్నికలు వస్తే దానికి సిద్ధం, కానీ ఇక్కడ చేసుకోవచ్చు. ఇంకో మూడో విషయం ఏంటంటే, ఇవాళ ఇష్యూస్ ను డైవర్ట్ చేయడం కోసం కాంగ్రెస్ ను టిఆర్ఎస్ రెండు వేరు వేరు పార్టీలు కాదు, గతంలో రెండు పార్టీలు కూడా కలిసి ప్రభుత్వంలో ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నాయి, కేంద్రంలో ఉన్నాయి, మళ్ళీ రేపు ఇద్దరు ఒకటే అవుతారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్రంట్ కడుతున్న దాంట్లో కాంగ్రెస్ ఫ్రంట్ కడుతున్నాయి, మిగతా ప్రాంతీయ పార్టీలు కడుతున్నాయి, అందులో టిఆర్ఎస్ పార్టీ కూడా వత్తాసు పలుకుతున్నది. ఆ మధ్యన కేసీఆర్ గారు నేను లేస్తే మనిషిని కాదు, నేను లేస్తే మనిషిని కాదని చెప్పి ఆయన బయలుదేరిండు, నేను మొత్తం దేశం అంతా ఓ ఫ్రంట్ తయారు చేస్తానన్నాడు. ఏమైంది అలా? కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా దొందు దొందే, రెండు వారసత్వ పార్టీలే, రెండు కుటుంబ పార్టీలే, రెండు గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న యొక్క పార్టీలే. ఇవాళ అందుకోసమే ఈ రెండు పార్టీలకు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తున్నది. బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామం యాత్ర అంటే ప్రజలతో కూడి ప్రజలను కలుపుకొని ప్రజల చేత ఈ అవినీతి పైన కుటుంబ పరిపాలన పైన అంటే ఇక్కడ ఒక ఆరోపణకి భారతీయ జనతా పార్టీ కూడా సమాధానం చెప్పాల్సి టెంపుల్ టు ఢిల్లీ యాత్ర చేస్తే బాగుంటది. మీరు మీరు ఢిల్లీ యాత్ర ఢిల్లీకి వెళ్ళి పథకాలు కానీ అక్కడ నుంచి రావాల్సిన రాష్ట్రానికి రావాల్సిన ఏవి రావట్లేవు. మీరు భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి ఢిల్లీ దాకా యాత్ర చేద్దాం, మేము కూడా వస్తాం పార్రి, మీరు ఢిల్లీ మీద కొట్లాడదాం పార్రి పదండి. మీరు ఈడ ఏమి చేసేది లేదు, మీరు తెచ్చేది లేదు, మీరు చేసేది లేదు, కానీ వదిలేసేయండి మిమ్మల్ని. మీరు ఏమైనా భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి ఢిల్లీ దాకా పాదయాత్ర చేద్దాం, మేము కూడా కలుస్తాం, పోదాం పద ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం చేద్దాం. ప్రేమేంద్ర రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీలో రెండు వేల కోట్లు అఫీషియల్ గా అనఫీషియల్ గా ఇంకొక 500 కోట్లు ఖర్చు పెడుతున్నారు. సరే అది ఓకే, ప్రేమేంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈటెల రాజేందర్ ఎన్ని కుంకుమకాయలు వంచిండ్రు, ఎన్ని వెండి నాణాలు వంచిండు, ఎన్ని గొడుగులు వంచిండు, ఎన్ని గడియారాలు వంచిండో చూపెడతా పదండి. మీరు మీరు మీకు వీలైతే రండి, ఇప్పుడే పోదాం. మీరు అక్కడ ఈటెల రాజేందర్ గారు ఎన్ని రకాలుగా ప్రలోభ పెడుతుండో చూద్దాం పదండి. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు వెదజల్లుతూ ఇంకా ప్రజల మీద భారం మోపాలని చూస్తున్నారు మీ నాయకుడు. మాట్లాడదు అందరూ ఒకేసారి మాట్లాడితే అర్థం కూడా కాదు. ప్రేమేంద్ర రెడ్డి గారు మీరు కాంగ్రెస్ పార్టీ పైన టిఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణ చేస్తున్నారు. ప్రేమేంద్ర రెడ్డి గారు క్వశ్చన్ తీసుకోండి. మీ బీజేపీ ప్రభుత్వం మీరు ఇయ్యరు, మీరు చెప్పిన 15 లక్షల రూపాయలు వీళ్ళు ఇవ్వరు. నరసింహరావు గారు ఒకటే, వీళ్ళు బీజేపీ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలు పెట్టిందో ఆ ఒక్క అంశాన్ని కూడా ముందుకు తీసుకురాలేదు, ఒక్కటి కూడా ప్రజలకు. ప్రేమేంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అదే ప్రేమేంద్ర రెడ్డి గారు మీరు నేను పోదాము, మీరు వెండి కుంకుడుగాయలు ఎన్ని వేల కుంకుడుగాయలు వంచిర్రు, ఎన్ని గడియారాలు వంచిర్రు, ఎన్ని గొడుగులు వంచిర్రు, ఎన్ని రకాలుగా ప్రజలను లోభ పెడుతుర్రు చూద్దాం పదండి. హుజూరాబాద్ పోయొద్దాం, మీరు ఇడ ఉండి మాట్లాడతారు, హుజూరాబాద్ పోయొద్దాం తెలుస్తారు. ప్రేమేంద్ర రెడ్డి గారు, ప్రేమేంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒకటే అని మీరు ఒక ఆరోపణ చేస్తున్నారు, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన టిఆర్ఎస్ పార్టీ పైన గతంలో చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ ఆరోపణలు చేసింది, అవినీతి గురించి ఆరోపణలు చేసింది, విచారణ చేస్తాం, జైలుకు పంపించేస్తామని మాటలు మాత్రమే మాట్లాడుతోంది, చేతలు లేవు అంటే భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒకటేనది కదా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శ చాలా సందర్భాల్లో. నేనేమంటున్నానంటే
టిఆర్ఎస్ యొక్క అధినేత కేసీఆర్ ను జైలు పంపడం ఖాయం సమయం రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి చెప్తున్నారు సార్ ఇది కలల కలల కలగనండి మీరు కలలు కనండి ఎందుకు ఇంత బాగా అభివృద్ధి చేస్తున్నారు కా జైలు పంపడం ఎందుకు దళిత బంధు ఇస్తున్నందుక జైలుకు పంపేది రెండు కూడా కుటుంబ పార్టీలు మీరు అదాని అంబారీలను పోషిస్తే వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తే ఏం లేదు మిమ్మల్ని జైల్లో ఏరా ఈ రెండింటి యొక్క వైఖరి అంతా కూడా ఒకటే ఈ రెండింటి రూపం ఇవాళ కాబట్టే భారతీయ జనతా పార్టీ ఇవాళ చెప్తున్నది ఈ రెండింటి యొక్క పరిపాలన ప్రజలు చూసిండ్రు పది సంవత్సరాల క్రితం వరకు ఏడు సంవత్సరాల క్రితం వరకు కాంగ్రెస్ పరిపాలనే కదా మిమ్మల్ని మీరు నేను చెప్తున్నాం కదా మీరు కేంద్రం మీద పోరాటం చేసేటందుకు పాదయాత్ర చేయండి తప్ప రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర పక్కకు పెట్టకండి మీరు.